అంతేగాని ఫలాలు ఎవరికి వెళ్తున్నాయని కాదు, ఫలాలు అందరిది, కష్టం అందరిది, ఫలాలు అందరిది గుర్తుపెట్టుకుని కండగా ఉన్నాం. అలాగే గ్రామం నుంచి సంగ్రామానికి అడుగు, గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకులు దూరం అని మీకు నాకు మధ్య రెండు గుండెలు లేదు. దేహాలు వేరైనా గుండె ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు సమయం అసలమవుతుంది, ఒకసారి అభ్యర్థులందరినీ పరిచయం చేస్తాను. సతీష్ జనసేన పార్టీ, అలాగే ముఖ్యంగా మా వీర మహిళలకి, ఆడపడుచులందరికీ, అమ్మ మీ అందరికీ పేరు పేరున ఇక్కడ ఎవరైతే వీర మహిళలు ఉన్నారో మీరు పడ్డ కష్టం నేను మర్చిపోలేను. కాకపోతే నేను ఒక్కరినే అయిపోయాను, అందరి ఇంతమంది వచ్చి ఒక్కరికి చెప్పుకోవాలంటే సమయం సరిపోవట్లేదు. మీరే కొంతమంది బాధ్యతలు తీసుకొని సర్దిపుచ్చాల్సిందిగా అందుకని మీకు కొంచెం బాధ్యతలు తీసుకోండి. అలాగే జనసేన నాయకులకి అందరికీ పేరు పేరు చెప్తా ఉన్నాను, అందరినీ దగ్గరికి తీసుకోండి, నిర్లక్ష్యం చేయద్దు ఎవరిని, నేనెవరిని నిర్లక్ష్యం చేయను. అలాగే బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మన గూడూరు నియోజకవర్గానికి మాజీ పోలీస్ అధికారి శ్రీ రవి గారిని గెలిపించాల్సిందిగా మన ఎలయన్స్లో మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు పార్లమెంట్ అంటే రెండు కొన్ని కుటుంబాలకు పరిమితం అయిపోయింది కాదని సిహెచ్ రాజగోపాల్ గారిని మన సిపిఎం నుంచి మనం నిలబెడుతున్నాం మన అభ్యర్థిగా. అంటే మార్పు వచ్చినప్పుడు తెలియదు ఎవరికి, చాలా చిన్న చిన్నగా వస్తుంది, చుక్క చుక్క పడితేనే సముద్రం అవుతుంది. ఈ రోజున పడుతున్న ప్రతీది చూడటానికి చాలా మామూలుగా పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ మార్పు రావటం మొదలైంది. చిన్నప్పుడు నెల్లూరు రోడ్లలో తిరిగిన నా కళలు నిజమయ్యే రోజులు దగ్గర పడతా ఉన్నా. అలాగే వెంకటగిరి నుంచి తిరుపతి ఎంపీగా డాక్టర్ శ్రీహరరావు గారు మనకి అలాగే ఇది అలాగే మన వెంకటగిరి నుంచి రాజా గారిని బిఎస్పి తరఫున ఎన్నుకోవాల్సిన కోరుకుంటున్నాం. సర్వేపల్లి నుంచి జనసేన తరఫున హేమలత గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఆత్మకూరు నుంచి చిన్నారెడ్డి గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు కైక ఇది సినిమాలు కాదమ్మా, నేను జీవితాల కోసం వచ్చాను. ఇప్పుడు నేను మీ అందరికీ బాబు ఇబ్బంది మీ అందరికీ నేను అన్ని మతాలకి అన్ని కులాలకి సమానంగా పనిచేసేవాడిని. ముస్లిం కమ్యూనిటీస్కి కానీ అందరికీ, ఎందుకంటే నేను చిన్నప్పుడంతా నా డాక్టర్ నన్ను ఆస్తమా నుంచి నన్ను బయట వేసిన డాక్టర్ కరీముల్లా గారు డైకస్ రోడ్లో ఉండేవాడు. ఆయన చేసిన ట్రీట్మెంట్ ఈరోజు నేను మన ఆస్తమా లేకుండా ఉన్నాను. ఈ రోజున నాకు అనుబంధం ముస్లిం అన్నదమ్ములతోటి నాకు చాలా అలాగైన అనుబంధం. ఎందుకని మీ అందరికీ
అండదండగా ఉంటానని తెలియజేసుకుంటూ ఒకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎంత మండుటిండలో ఉన్న మా మీడియా మిత్రులందరికీ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి జన్మభూమికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుందాం. భారత్ మాతాకి జై హింద్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.